करंट బిల్లులు ఎన్ని కట్టుకునే పరిస్థితిలో ఉన్నారంట లేదు సాధారణీయుడు బతకటానికి కూడా అవకాశాలు లేవు ఎందుకండి ఎందుకంటే వాళ్ళ కూరగాయలు ఉండే 60 70 రూపాయలు కేజీ 10 రూపాయలు బెండకాయలు అంతకేదో వరకు కూడా 10 రూపాయలు అమ్మే కేజీ ఇవాళ 70 రూపాయలు కేజీ వచ్చి సాధారణీయుడు అలా తినగలడు పూల్ రేట్లు ఏమన్నా ఉన్నాయా పన్నులు ఉన్నాయా సాధారణ ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు నలిగిపోతున్నారు లేబర్ నలిగిపోతున్నారు ఉండావాళ్ళు ఎలాగో మామూలుగా వాళ్ళకి కామనే వాళ్ళ సాధారణ మానవుడే నలిగిపోతున్నాడు బయటికి పదకాల పదకాల అంటారు కదా సార్ పదకాల పదకాల వల్ల లాభం ఏముందండి అభివృద్ధి అనేది కావాలిగా అభివృద్ధి ఉంటేనే కదా పదకాల అనేది అభివృద్ధి జరిగింది అనుకోండి దాని వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటది బాగుంటది ఏదైనా ఉద్యోగాలు రావాలని ఇండస్ట్రియల్ గా ఉంటేనే కదా మనకి జాబులు ఉండేది ఏమీ లేకుండా మనకి ఆదాయం ఏది ఆదాయం లేకుండా మీరు ఉచిత పదకాలు దేనికవి ఉచిత పదకాలు ఇస్తున్నాడు మనకి ఆదాయం ఏది ఎంతవరకు ని అప్పులు చేసుకుంటే ఎల్తా ఎంతవరకు అప్పులు కానీ మరి ఇంత సామాన్యుడు కామన్ మ్యాన్ ఆలోచించే ఆలోచన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదంటారా పోని పక్కన ఉన్న మంత్రులు గాని ఏమంటి సలహా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు అంతేగాని వేరే మామూలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని మామూలుగా వాళ్ళ అధికారం ఒక ఛాన్స్ అని దేనికి వచ్చాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి అమరావతిని ఏమన్నా మామూలుగా ఒక డెవలప్మెంట్ చేసాడా ఎందుకని దాని మీద కక్షాధింపు ఏంటి అమరావతి మీద కక్షాధింపు ఏంటి పోలవరంలో ఒక ఏమన్నా మామూలు వర్క్ ఏమన్నా జరుగుతుందా అంత క్రితం 72% అభివృద్ధి జరిగింది అక్కడ మామూలు పోలవరం డెవలప్ అయింది తర్వాత వీళ్ళు ఏం చేశారు వీళ్ళు వచ్చిందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకెళ్ళిందా మరి ఎలా చేశారంటారు సార్ ఓట్లు ఎత్తారు ప్రజలు ఒక అవకాశం అని అన్నాడు అంటూ మామూలు చంద్రబాబు పర్వాలా బాగానే చేశాడు గవర్నమెంట్ బాగానే ఉంది అంతకంటే బాగా చేస్తాడేమో చూద్దాం ఒక యంగ్లో ఉన్నాడు కదా అబ్బో మామూలుగా జనాలకి ఏదో ఒరిగి పెట్టేస్తాడు అనేది మామూలుగా ఒక ఛాన్స్ అనేది సరే ఒక ఛాన్స్ ఇద్దామని చూశారు జనాల్ని ఆంధ్ర ప్రజల్ని నట్టేటం చేశారు కరీస్ ఇప్పుడైనా ఆలోచిస్తున్నారంటారా ప్రజలు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి ఏంటి ప్రతిదీ వాళ్ళు కూడా ఆలోచనలో ఉండరు కాబట్టి బయటపడతలే కేసులు ఇవన్నీ దీని గురించి భయపడుతున్నాడు ఎవడో మామూలుగా డేర్ చేసి ముందుకు మాట్లాడగలుగుతున్నాడు మాట్లాడినోడిని ఏదో రకంగా ఇరికించేసి జైల్లో పెడుతున్నారు ఇదే కదా మరి భయపడుతున్నారు కదా ఏమన్నా శాస్త్రం ఇప్పుడు నాలాంటి వాడు బక్కోడు ఉన్నాడు అనుకోండి ఏమో నాకు వెనకాల మిగిలిన నాయకులు వెనకాల వస్తారో అని భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు అది అది కరెక్టే కదా మీరు అసలు ఎలా ఉందంటారు ఈ పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ పథకాల పథకాలు అంటారు పథకాలు అవసరం అంటారా లేకపోతే ఈ రోజున మనకి ఒక ఇన్కమ్ అనేది సింపుల్గా చెప్పాలంటారా 2.5 ఇయర్స్లో చెత్తగా ఉందండి పరిపాలన ఎందుకనండి అసలు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి వీళ్ళు పెట్టే పథకాలు ఇప్పుడు రేపు జనవరిలో వేస్తారు అమ్మఒడి సంక్రాంతి పండుగ వస్తుంది మొత్తం మద్యం వెళ్ళిపోద్దా అంత డబ్బులన్నీ ఇంకా ఇచ్చే ఉపయోగం ఏముంది ఇంకా ఇంట్లో కూలి పనిచేసేవాడు కానీ డబ్బులన్నీ తాగడానికి వెళ్ళిపోతున్నాయి ఇంకా డబ్బులు మిగిలేదు ప్లస్ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఎప్పుడూ లేవు గత 40 సంవత్సరాల్లో ఇంత దరిద్రమైన రేట్లు ఎక్కడ లేవు వంకాయలు కూడా 50 రూపాయలు బెండకాయలు 80 రూపాయలు అన్నీ 100 రూపాయలు కేజీ ఏదైనా 100 రూపాయలు 100 రూపాయలు వీళ్ళకి పథకాలు పెట్టి ఉపయోగం లేదండి జనాలకు ఉపాధి కల్పించి వాళ్ళు కష్టపడి ఉండేటుంటే బాగుంటుంది కానీ ఏదైనా ఉపాధి మార్గం ఉంటే బాగుండేది ఒకప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసేవాళ్ళు అమరావతిలో కానీ ఇక్కడ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే బిల్డింగ్లు కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మొత్తం వలసల్లాగా వెళ్ళిపోయారు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఇది యాక్చువల్గా కృష్ణా జిల్లా వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాబట్టి ఉద్యోగాలు లేకపోతే పక్కన బెంగళూరు అమెరికా అలా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటే బీహార్లో తయారయ్యేది కానీ ఆ రోజు అంత అన్ని 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన చూసా విన్నా అని చెప్పిన దానికి ఈరోజు జరుగుతున్న పరిపాలనకి వ్యత్యాసం అంటే ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు ఈ తరహా పరిపాలన కరెక్ట్ అంటారా సార్ ఈ తరహా పరిపాలన కరెక్ట్ కాదండి ఆయనకు తెలియలే ఏదో అడిగేస్తారు చేసేద్దాం అనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అనుకున్నారు కానీ దిగిపోయారు లో బాగా లోపలికి దిగిపోయారు ఈ అప్పులు తీర్చడం కూడా ఇప్పుడు ఆయన వల్ల కాదు ఏదైనా కేంద్రం సపోర్ట్ చేసి అప్పులను తీరిస్తే అవద్దు కానీ ఎక్కడెక్కడ ఈయన భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చేసి పథకాలు పెట్టేసేసి ఉద్యోగాలకు కూడా జీతాలు ఏమైనా పరిస్థితి వచ్చేసేసి ఇక ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో కూడా తెలియదు అంటే ఓ రకంగా రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇది మళ్ళీ బాగుపడాలంటే వేరే వాళ్ళు నెక్స్ట్ ఎవరైనా వచ్చినా కూడా బాగుపడడం చాలా కష్టం కానీ మరి ప్రజలు ఆలోచించట్లేదు అంటారా ఇంకా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఈ వార్డు ఎలక్షన్లు పంచాయతీ ఎన్నికలు ఇంకా నా పక్షానే ఉన్నారు అంటున్నారు అది వాస్తవమేనా ప్రజలు ఆలోచించట్లేదు అంటారా ప్రజలు ఆలోచించినా ఆలోచించకపోయినా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు
ఎందుకంటే ఒక 50 మందికి ఒక వార్డుని పెట్టేశారు. ఈ 50 మంది ఇల్లు వాలంటీర్లు, వీళ్ళు ఎవరికి ఓటేస్తారు ఎవరికి ఓటేయరు ఇవన్నీ వీళ్ళకి తెలిసిపోతున్నాయి. వీళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే వాళ్ళ మీద కుట్ర రాజకీయాలు చేయటం, మీ ఇల్లు సరిగ్గా ప్లానింగ్ ప్రకారం లేదని ఏదో ఒకటి ఏదో రకంగా వాళ్ళని ఇరికించడం ఏదో చేస్తున్నారు. ఇంక వీళ్ళతో మన గోల ఎందుకని చెప్పేసి ఓట్లు వేయడం తప్పితే ఈ అంటే ఓ రకంగా ఇది ప్రభుత్వం రాను రాను రౌడీ రాజ్యంలాగా తయారైపోయిందండి. బ్లాక్మెయిలింగ్ లాగా చాలామంది విద్యావంతులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ ఎవరి కాళ్ళు మా కుటుంబం మా ఇల్లు చూస్తారు. అంతేగాని వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళతో ఎవరు పోరాడగలరు ఎవరు గెలవగలరు. కానీ ఈ రోజున దాదాపు 2.5 సంవత్సరాలుగా ఎక్కడ ఏ అభివృద్ధి ఏ పరిశ్రమలు లేని నేపథ్యంలో ఇప్పుడు 3 రాజధానులు అనే అంశం కరెక్ట్ అంటారు సార్? అసలు ఉన్న రాజధాని ఏమన్నా అభివృద్ధి అయిందంటారా? 3 రాజధానులు అన్నారు కానీ ఏది లేదండి అభివృద్ధి. ఉన్నదాన్ని చెడగొట్టారు అంతే, దానికి వెళ్ళి వదిలేశారు. అటు వైజాగ్ అభివృద్ధి లేదు, ఇటు ఇది రాయలసీమ లేదు, ఊరినే జస్ట్ 3 రాజధానులు అనే ఒక మాట డైలాగ్ చెప్పడం మూలంగా ఏ రాజధాని అభివృద్ధి లేదు. ఇప్పుడు సరే ఇది రాదు వేరే ఏమైనా డెవలప్ అయినంటే అది లేదు. ఇంకా అక్కడ వైజాగ్ వాళ్ళు అసలు వైజాగ్ ప్రజలకు అసలు వాళ్ళు పెట్టమని అడిగారు, వాళ్ళు ఏమన్నా అడగలేదుగా. అక్కడ ఏదో ప్రజలు ప్రశాంతంగా బతుకుతుండే అక్కడ రాజధాని చెప్పి అక్కడ లేనిపైన క్రియేట్ చేసి భూములు వాల్యూ పెంచుకుంటానని తప్పితే ఏమీ లేదు. వీళ్ళు అదే చెప్తున్నా కదా, పరిపాలన అనేది చేయకుండా చెడగొట్టేశారు మొత్తం అంతా. ఓ ప్లానింగ్ ప్రకారం ఓ పద్ధతి ప్రకారం లేదు, ఆయనకి నచ్చినట్టు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. కానీ ఈరోజు ప్రతి వస్తువు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడున్న చెత్త పన్ను కానీ కరెంటు బిల్లులు కానీ ఇవి పెంచుకుంటా నేను 1 రూపాయి ఇస్తాను ఇంకో 1 రూపాయి తీసుకుంటానంటే ఇది న్యాయమేనంటారు? అసలు ఇవ్వడం ఎందుకు తీసుకోవడం ఎందుకు అని ప్రజలు ఆలోచించారు. తెలిసిపోతుందిగా ఇంకా నేను డబ్బులు లేవు పథకాల సంక్షేమ పథకాలు డబ్బులు ఇవ్వాలంటే ఏదో విధంగా మరి జనాల దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఆల్రెడీ స్థలాలని తాగడ పెట్టి డబ్బులు తెచ్చేశారు. ఇంకా డబ్బులు పథకాలకి కావాలంటే ఏదో విధంగా మళ్ళీ జనాల దగ్గర డబ్బులు తీసుకురావాలి. చెత్త పన్ను, ఇంకా నీటి పన్ను, ఆస్తి పన్ను, నెక్స్ట్ కరెంటు పనులు, కరెంటు విద్యుత్ పనులు పెంచుతారు, మళ్ళీ ఈ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. మళ్ళీ ఇలా రొటీన్ చేయడం ఇంకా అంతే. అంటే ప్రజలు అంత అమాయకంగా అమాయకంగా లేరండి. ప్రజలు కూడా తెలివి గలవాళ్ళే కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. కొన్ని ఓ మనకు ఆంధ్రాకి వచ్చేసరికి మైనస్ ఏంటంటే ఓట్లు చీలిపోతున్నాయి మతాల వారీగా కులాల వారీగా, దీని మూలంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అంతే. ఉందయ్యా ఏమి కొనలేము తినలేకపోతున్నాం నాయన, ఏం కొంటాము? టమాటా 50, బెండకాయలు 70, బీరకాయలు 50, చిక్కుడుకాయలు 100, ఏం కొంటాము నాన్న చెప్పు. దానికి తగ్గ ఆదాయం ఉంటుందమ్మా మనకి ఈ రోజున? ఒక రోజు ఏమి లేదయ్యా, చేసుకోకపోతే ఆ రోజు పొస్తే మాలంటాడు. మరి పథకాలు అంటారు ఏం చేస్తామయ్యా? వస్తున్నాయా? ఏం వస్తున్నాయి? అదే వస్తాం. మరి ఈ ధరలు పెంచడం ఎందుకు? 1 రూపాయి ఇచ్చి ఇంకో 1 రూపాయి లాక్కోవడం అనేది కరెక్టే అమ్మ? పెద్దదాన్ని అసలు మాకేమీ రాలేదయ్యా, చెప్పుకోవటం. ఏ పథకాలు లేవు? మరి పథకాలు అందరికి ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్తున్నారు కదమ్మా, ఏం చేస్తాం? వాళ్ళు ఎక్కడ ఉండి చెబుతారయ్యా, మనం ఎక్కడ ఉంటాం? చెత్త పన్నులు మరి ఇవన్నీ ఎట్లా కడుతున్నాం కదా నాన్న, కడుతున్నాం 30 రూపాయలు నెలకి కట్టాల్సిందే, లేకపోతే లేదు. ఇట్లా ఉంటుంది అనుకున్నావమ్మా పరిపాలన? ఆయన ఒక ఛాన్స్ అడిగినప్పుడు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నప్పుడు ఇలా ఉంటుంది అనుకున్నావా? ఏమనుకున్నావు? ఏమనుకోలేదు, ఇది చేత నాశపడి చేత. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.